నెక్స్ట్ సూపర్ స్టార్ కృష్ణ గారు మీకు ఎలాగో సుపరిచితులు అండ్ చాలా సన్నిహితుడు మీకు. సో ఇప్పుడు ఏంటంటే అందరికీ తెలిసిన విషయం, మీతో కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, బట్ మళ్ళీ ఇది ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అన్నట్టుగా మళ్ళీ వస్తూనే ఉంది. పవిత్ర లోకేష్ గారు కావచ్చు, నరేష్ గారు కావచ్చు, రమ్య రఘుపతి గారు కావచ్చు, వీళ్ళవి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా వస్తూనే ఉంది. నేను ఫర్ యూ ఆల్సో త్రూ యూ మీతో కూడా కృష్ణ గారిని కనెక్ట్ చేయకండి. కృష్ణ గారికి సంబంధం లేదు, కృష్ణ గారు వెళ్ళిపోయారు, పెద్ద ఆయన వెళ్ళిపోయారు, ఆయన ఆయన వెళ్ళిపోయిన ఆయనకి వీళ్ళ పర్సన్లు, వీళ్ళు పెళ్ళిళ్ళు, విడిపోటాలు చేసుకుంటాలు, అమ్మాయి మూడో పెళ్ళి, ఇది నాలుగో పెళ్ళి, ఇది ఈ గొడవకిను ఆయనకి సంబంధం లేదు, ఆ కనెక్షన్ లేదు. ఆయన వెళ్ళిపోయారు, వెళ్ళిపోయినప్పుడు పెద్ద ఆయనకి నరేష్ అనగానే కృష్ణ గారికి నరేష్ విజయనమ్ముడు గారు కొడుకు, కృష్ణ గారు ప్రేమగా చూసుకున్నారు విజయమ్మ గారు, అంటే అక్కడే ఉన్నారు, తన ఇంట్లోనే ఉన్నారు కాబట్టి మనకు ఆ కనెక్షన్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. కానీ ఇప్పుడు ఈ పర్సనల్ విషయాలన్నీ కూడా కృష్ణ గారిని కనెక్ట్ చేసి మాట్లాడకండి దయచేసి. కృష్ణ గారికి సంబంధం లేదు, ఈ లవ్ సంబంధం లేదు, గొడవ సంబంధం లేదు. ఆ ఇష్యూ వచ్చినాక ఆయన చెవిదాకా వెళ్ళింది, అంతే. చెవిదాకా వెళ్ళింది, వీరికి ఏది జరుగుతుందని ఇప్పుడు పెట్టారు. ఆయన పేరు అనవసరంగా లాగింది అమ్మాయి, అక్కడ పెట్టిన మ్యాటర్ వేరు. దీనికి తోడు ఈయన కూడా రెచ్చగొట్టే విధంగా కూడా చాలా చేస్తున్నారు. వాళ్ళిద్దరిని వదిలేయమని, వాళ్ళిద్దరి పెళ్లి చేసుకుంటారా, కోర్టుకు వెళ్తారా, కోర్టులో తెగ డబ్బులు చేసుకుంటారా, సెటిల్మెంట్ చేసుకుంటారా, ఫ్యామిలీ కోర్టులో కొన్ని వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి. అలాగే ఇది ఒకటి, అది వాళ్ళ పర్సనల్. దీనివల్ల సమాజానికో, సినిమా ఫీల్డ్కో, కుటుంబానికో ఎలాంటి ప్రయోజనము నష్టము లేదు. అది వాళ్ళిద్దరు పర్సలు కొట్టుకొని తిట్టుకొని వెళ్ళిపోయినాను. నేను అసలు వాళ్ళిద్దరు ఇది అయిపోయింది. కృష్ణ గారు ఉన్నంత వరకు మా ఆయన పేరు వచ్చింది కనుక ఆయన పేరు రాకూడదు, తప్పు అది అని చెప్పి ఖండించడం జరిగిపోయింది. ఇక వాళ్ళిద్దరిలో తప్పు పులు ప్రభు కోర్టు తెలుస్తుంది, ఇద్దరు వెళ్ళినప్పుడు కోర్టుకి. ఇప్పుడు రెక్కి జరిపారు, ఈ అమ్మాయి ఆ అమ్మాయి నా మీద మనుషులు పంపాడు, ఆ అమ్మాయి కొట్టిందని కూడా ఇప్పుడు అభియోగం వేస్తున్నారు. ఇవన్నీ చాలా వింటానే కానీ చీప్గానో చిల్లరగా. అండ్ రెండో కొడుకు కావాలి అని ఆమె కోరుకోవడం జరిగింది, ఆస్తి కొట్టేయడానికి. ఇవన్నీ రకరకాలుగా చాలా అంటే అలిగేషన్స్ అనేవి కూడా ఇప్పుడు నరేష్ గారు అంటే ఒక ఏదుందంటే దీనివల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనమో నష్టమో లేదు. వాళ్ళిద్దరి పర్సనల్ విషయం. సమాజంలో కొన్ని వేల మంది ఉన్నారు, వీళ్ళు నోన్ పేర్లు కనుక వాళ్ళు ఉంటారా ఊడతారా, ఈ ఉంటే ఎవరికి, ఊడితే ఎవరికి, కలిస్తే ఎవరికి కలవదు. వాళ్ళిద్దరికి ఏంటంటే వెరీ లో లెవెల్ అలిగేషన్స్ చేస్తున్నారు, అంత పెద్ద పొజిషన్లో ఉండి అని. ఆ లో లెవెల్ స్టేజ్లోకి మనం కూడా దిగి ఆ లో లెవెల్ దీంట్లో పార్టిసిపేట్ నాకు ఇష్టం లేదు. అది చాలా దిగజారిపోతుంది, రోజులకి అసహ్యంగా ఉంది. ఐ డోంట్ వాంట్ టు ప్లే పుట్ మై నోస్ ఇన్ టు ఇట్. లెట్ దెమ్ వాళ్ళు ఎట్లా ఏం చేసుకుంటారు కోడు తెలుస్తుంది, పోనీ వదిలేను, లీవ్ ఇట్. అండ్ బట్ మై రిక్వెస్ట్ ఈస్ డోంట్ లింక్ కృష్ణ గారు టు దిస్ ఎపిసోడ్ ఇయర్ ఆఫ్టర్. అది అయిపోయింది, వాళ్ళ ఎపిసోడ్ అయితే ఓకే సార్. అదైతే అట్లా రన్ అవుతూనే ఉంటుంది, మనం ఇంకా మాట్లాడడం కూడా అనవసరం అనుకుంటున్నాం. అనవసరం, కృష్ణ గారికి అసలు సంబంధం లేని విషయం. అవును, డెఫినెట్లీ అనవసరంగా ఆయన పేరు లాగి మాటికి ఆయన ఏదో పేరు లాగటం వల్ల అందరూ చాలా తప్పు కదా. మిగతా వాళ్ళ పిల్లలందరూ కృష్ణ గారి పిల్లలందరూ అనవసరంగా బజార్కి వస్తున్నాడు, బజార్లో ఆగుతున్నాడు, తప్పది. అది వాళ్ళు చేయకూడదు, మీరు కూడా దయచేసి చేయొద్దని.